ఇప్పుడు ఇదివరకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మొత్తంలో వాస్తవంగా హక్కులు లెక్కలు ఇవన్నీ మాట్లాడతాం కదా వినియోగదారుడు హక్కును చంపేశారు ఇక్కడ మన ఇష్టం అక్కడ ప్యాక్డ్ రేట్లు లేవు ఎంఆర్పి రేట్ లేదు వాడు అడ్డకోలుగా దోస్తాడు రెండవది వచ్చేటప్పటికి నా ఛాయిస్ చంపేశాం మనకి ఎకనామిక్స్ అదే మన ఈ కామర్స్ చదివేటువంటి స్టూడెంట్స్ కానీ ఎకనామిక్స్ చదివే వాళ్ళకి కానీ ఒక ఇది ఉంటుంది కన్జ్యూమర్ ఇష్యూస్ గురించి ఓ పాఠం ఉంటుంది దాంట్లో కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ ఆఫ్ మార్కెటింగ్ అంటారు ఆర్థిక శాస్త్రంలో ప్రాథమిక సూత్రం అది వినియోగదారుడు మార్కెట్కి రాజు అంటే నాకేం కావాలో నా ఇష్టం ఇదే కొను నువ్వు ఆదేశం సచ్చినట్టు కోను అంటే కాళ్ళు ఎరగదంత నేను ఏది కావాలో నేను కొనుక్కుంటాను రేట్ ఎక్కువ ఉంటే కొంటా నాకు కొన్ని చోట్ల లేదు రేట్ తక్కువ ఉన్నది కొనుక్కుంటాను నా ఛాయిస్ ఇక్కడ చాయిస్ యాడ్ ఉంది నాకు నెంబర్ వన్ రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఒకేసారి నాలుగు సినిమాలు చూడాలనుకుంటున్నాను నాకు లేకుండా చేసేస్తున్నావే నువ్వు కదా నువ్వు మొత్తం థియేటర్లు ఒకటే సినిమా పెడతావు నాకే నా హక్కు నీకు కాలరాస్తున్నావు ఇప్పుడు నాకు ఈ సినిమా చూడబుద్ధి వేయట్లేదు నేను ఇంకో సినిమా చూడాలనుకుంటున్నా నువ్వు థియేటర్లను నొక్కేసావు కదా థియేటర్లను తొక్కేస్తున్నావు కదా ఎట్లా ఇదివరకటి రోజుల్లో చూడండి మా దాదాపుగా నాకు తెలిసి ఒక ఏడెనిమిదేళ్ల క్రితం కూడా ఏళ్ళ క్రితం దాకా కూడా బాగానే ఉండే ఒకేసారి పండగ టైంలో మూడు నాలుగు హీరోల సినిమాలు ఉండే ఇప్పుడేంటి ఈ వారంలో ఇంకేమీ రాకూడదు ఒకటే రావాలి నువ్వు సచ్చినట్టు అదే చూడు అంటే నా మీద నియంతృత్వం పాటిస్తున్నావు కదా ఇది బలవంతంగా రుద్దుతున్న ఒక సినిమా నేను మహేష్ అభిమానిని అనుకోండి పవన్ కళ్యాణ్ సినిమాని చూస్తా ఖాళీగా ఉన్నటువంటి సందర్భం నచ్చితే లేదు పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకోండి మహేష్ బాబు సినిమా చూస్తా నచ్చితే బయట టాక్ను బట్టి మిగతా టైంలో నేను ఒకదాన్నే చూస్ చేశాను నాకు నాలుగు ఉన్నప్పుడు నాకు ఏది కావాలో అక్కడికి పోతా నాకు ఛాయిస్ లేకుండా చేసేసావు ఇక్కడ ఆ చాయిస్ లేకుండా చేసేటువంటి అప్పుని ఎవడిచ్చాడు ఇక్కడ అది పరోక్ష నియంతృత్వం ఈ చర్చ జరగట్లే అసలు అవి జరగాల చర్చ అవి కూడా దీంతో పాటు